పై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. ముఖ్యంగా ఇవాళ ఒక పత్రిక జగన్ కేసుల్లో జాప్యమేళ అనే ఒక వార్తని హైలైట్ చేసింది, బ్యానర్ ఐటమ్గా వేసింది, విచారణలో ఆలస్యం జరుగుతోంది అని చెప్పి. ఏ నాయకుడు కూడా ఇన్నేళ్ల పాటు బెయిల్ మీద లేడు అనేది వీళ్ళు చెప్తోంది, వీళ్ళు క్వశ్చన్ చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని క్వశ్చన్ చేసిందట. ఏ రకం అంటే నిజమే కదా, అది కేసు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, కదలిక లేదు. సిబిఐ ఈడీలో ఏమాత్రం కదలిక లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంది, మోడీతో సన్నిహితంగా ఉంటే కేసులు రావు, కేసులు ఉన్నా పురోగతి ఉండదు, కేసులు ఏమీ చేయవు. మోడీతో పెట్టుకుంటే కేసులన్నీ వస్తాయి, లేకపోయినా కొత్తగా వస్తాయి, ఉంటే అవి ఉధృతంగా అవుతాయి. దీనికి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ కాదు. మీకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ ఇది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశే కాదు కదా, బెంగాల్లో శివేందు అధికారి, ఈ వీళ్ళంతా తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నంత కాలం వారి పైన కేసులు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, బీజేపీలో చేరారు, వాళ్ళ కేసులు ఏమన్నా ముందు పోతున్నాయా? అజిత్ పవార్ ఎన్సీపీ పైన అంతకుముందు కేసులు, వాళ్ళు ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం అయ్యారు, వాళ్ళ పైన కేసులు ముందుకు పోవడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మా కేసు సంబంధం కేసులు అంటారు. సో కేసీఆర్ కవిత పైన హడావుడి చూసాం మనం, ఎక్కడ ఈ హడావుడి కాంగ్రెస్ను గెలిపిస్తుందేమో, బీఆర్ఎస్ పైన ఇంకా వ్యతిరేకత పెంచితే అని అనుమానం వచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వానికి. వెంటనే కవిత పైన ఈడీ దూకుడు ఆగిపోయింది, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఆగిపోయింది, ఆఖరికి బండి సంజయ్నే పక్కకు పెట్టారు. సో ఇదొక ఉదాహరణ. మీకు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై కేసు, కేంద్ర సంస్థల కేసులు. వాళ్ళు శివసేన నుంచి బయటకు వచ్చారు, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో కొత్త కుంపటి పెట్టుకున్నారు, వాళ్ళపైన కేసుల కదలిక లేదు. సో ఇలా దేశవ్యాప్తంగా హేమంత్ బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పైన కేసులు, ఆయన బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు, కేసులు కదలిక లేవు. ఇక బీజేపీ నాయకులు వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్లో భయంకరమైన కుంభకోణం అది, అనేక మంది మిస్టీరియస్గా చనిపోయారు. సో ఆయన కూడా ఎవరిపైన ఏ కేసు లేదు. మనీష్ సిసోడియా ఓపెన్గా చెప్పాడు కదా, మీరు మా పార్టీలో చేరండి, ముఖ్యమంత్రి చేస్తాం, లేకపోతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. ఇవాళ మనీష్ సిసోడియా ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. మీకు అలాగే మాయావతి పైన సిబిఐ కేసులు, ఆమె యొక్క ఆమె బీఎస్పీ ఏం చేస్తుంది ఇప్పుడు? మేము బీజేపీకి కాంగ్రెస్కు సమదూరంలో ఉంటాం, మేము విడిగానే ఉంటాం అంటూ ఉత్తరప్రదేశ్లో పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే రాజకీయ వైఖరి తీసుకుంటోంది. అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళపైన ఎక్కడా ఒక్క కేసు లేదు. వీళ్ళ మిత్రులపైన కేసులు లేవు, అనుకూలపైన కేసులు లేవు, మద్దతుదారుల మీద ఏమీ లేవు, జీరో. ఎందుకు? భారతదేశంలో అత్యంత నిజాయితీపరులైన రాజకీయ నాయకులు ఓవైసీ బ్రదర్స్ని బీజేపీ చెప్పదలుచుకున్నది. ఎందుకు లేదంటే అందరికీ తెలుసు, దేశమంతటా మోడీ ప్రభుత్వానికి ఉపయోగపడేలా, బీజేపీకి ఉపయోగపడేలా సెక్యులర్ పార్టీస్కి వెళ్ళే ముస్లిం ఓట్లను లాగేస్తున్నాడు కనుక ఆయన మీద ఎక్కేసిండు. రేపు ఓవైసీ కనుక మళ్ళీ కాంగ్రెస్లో చేరనీయండి, కేంద్ర సంస్థలు రాకపోతే చూడండి. చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీలో ఉన్నంతకాలం, ఎన్డీఏలో ఉన్నంతకాలం తెలుగుదేశం అనుకూల పారిశ్రామిక వర్గాల మీద ఏమీ జరగలే. ఒకసారి ఆయన బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు మొదలుపెట్టాడు, తెలుగుదేశం అనుకూల వ్యాపారులపైన పారిశ్రామికవేత్తలపైన కేంద్ర సంస్థల దాడులు 2019 ఎన్నికలకు ముందు చూడలేదా మనం? సో ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కదా. అందువల్ల ఎందుకు జాప్యం అంటే అందరికీ తెలుసు, జాతీయ బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నాడు. 2019కి ముందు మోడీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్, పోటీ పడి చంద్రబాబు కూడా పెట్టాడు. తర్వాత 2019 తర్వాత అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు అయినా బిఎం మోడీకి మద్దతే, ఈయనమో కేసులు ఉన్నందుకు ఆయన కేసులు రాకుండా ఉండేందుకు. సో అందువల్ల ఇద్దరూ అదే పనిచేస్తున్నారు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో ప్రతిదానికి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? ఏ బీజేపీకి ఇక్కడ బలం ఉందా? నిన్న కూడా ఇవాళ మీరు ఇప్పుడు పత్రికల్లో వచ్చింది, డీటెయిల్గా చదవాలి. అసలు మాకేం సంబంధం కేంద్రం అంటుంది అంటే మరి ఎవరికి సంబంధం ఉంటుంది? సుప్రీంకోర్టు అంటే నిజమే కదా, కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ, కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం అంటే అవి విచారణ సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని. మరి సాలిసిటర్ జనరల్ ఎందుకు మద్దతు, ఎందుకు పిటిషన్ కొట్టివేయాలన్నాడు? సాలిసిటర్ జనరల్ కూడా ఎటువైపు ఉన్నాడు? క్లియర్గా జగన్ వైపే ఉన్నాడు. జగన్ లాయరు, ప్రభుత్వ లాయర్ ఒకే వైఖరి తీసుకున్నాడు సుప్రీంకోర్టులో, మీరు గమనించండి. అందువల్ల చాలా స్పష్టంగా
మోడీతో మైత్రి వల్లనే కేసులు జాప్యం అవుతున్నాయి. ఈ అడిగే ధైర్యం తెలుగుదేశానికి లేదు. ఇప్పుడు ఇప్పుడు మోడీతో ధైర్యం అనే పాయింట్ ఇప్పుడు నేను మీరు రెఫర్ చేసిన పత్రిక చదవలేదు, కానీ మీరు చెప్పాలి ఈ పాయింట్ ఉందా అని. సో పతాక శీర్షికలో పెద్ద అక్షరాలతో ఇది కూడా రాయాలి కదా, మోడీతో మైత్రి వల్లనే జగన్ కేసులు జాప్యము అనేది కూడా రాయాలి. నిజంగా చెప్పాలంటే రాస్తారో లేదో నాకు తెలియదు కానీ సార్ ఆ పాయింట్ లేదు, హెడ్లైన్ అయితే లేదు, లోపల ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. అంటే ఎందుకు లేదు, అందువల్ల మోడీతో మోడీని అడగరు, దేన్నైనా జగన్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా జగన్ పైన కేసులు ఎందుకు జాప్యం అంటాడు, కానీ మోడీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం వల్లనే అన్న పొలిటికల్ పాయింట్ ఎందుకు మాట్లాడాడు? భయం. సో నేను ఎక్కడ కనాల్సిన అవసరం లేదు. సో కళ్ళ ముందు కనబడుతుంటే మీరు ఇవాడన్నారు కదా, తెలుగుదేశం శ్రేణులు ఎవరన్నా కదిలించండి, ఇదే చెప్తారు జగన్ ఇవాళ మోడీ మద్దతు వల్లనే ఇవ్వగలుగుతున్నాడని. చంద్రబాబు నాయుడు అనవను, లోకేష్ నడవను. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన కేసు కూడా బీజేపీకి ఏం సంబంధం లేదు చచ్చ అన్నాడు లోకేష్. సో టీడీపీ నాయకులు కూడా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మోడీకి తెలియకుండా మోడీ వద్దంటే చంద్రబాబు పైన జగన్ కేసులు పెట్టేవాడా అని టీడీపీ వర్గాలు అనుకుంటున్నప్పుడు కూడా లోకేష్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బీజేపీకి. సో అలాంటిది ఏమీ లేదు, మోడీకి ఏం సంబంధం, అమిత్ షాకి ఏం సంబంధం అన్నారు. సో అందువల్ల మోడీ అయినా చంద్రబాబు అయినా దేశంలో రాజకీయ నాయకులందరికీ ఇదే పరిస్థితి, మోడీతో ఉంటే ఏమీ ఉండదు, లేకపోతే ఈడీ వస్తుంది, ఏదర్ మోడీ ఆర్ ఈడీ తేల్చుకోమని చెప్తున్నారు వాళ్ళు. సో అందువల్ల జగన్ పైన కేసులు ఎందుకు జాప్యం అవుతాయి పదేళ్ళు, ఫండమెంటల్ క్వశ్చన్ కదా, మరి పదేళ్ల పాటు ఎందుకు అవుతున్నాయి? సో మా అంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా, నిర్దోషన్నన్నా ప్రకటించాలి, తీరాలి కదా లీగల్ ప్రాసెస్, లేదు దోషి అన్న ప్రకటించాలి. ఏది కాకుండా సాగదీస్తున్నామంటే అర్థం గుప్పిట్లో పెట్టుకుంటాం అంటే మళ్ళీ నిర్దోషణ తర్వాత జగన్ బీజేపీ మద్దతు ఇస్తారన్న గ్యారంటీ ఏంటి, ఇయ్యడు కదా. సో అందువల్ల మీకు మా గుప్పిట్లో పెట్టుకుంటాం. సో ఇది ఇలాగే ఉంటుంది, ఇట్లా పట్టుకొని పెట్టుకుంటాం గట్టి పిడికిని. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు కూడా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు, 25కి 25 ఎంపీలు, పార్టీ ఏదైనా బీజేపీకి మద్దతు. అందుకే బీజేపీ టెన్షన్ లేదు. భారతదేశంలో ఈవెన్ గుజరాత్లో కూడా బహుశా ఇంత అష్యూరెన్స్ ఉంటుంది అనుకుంటా, బీజేపీకి 100% ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ గుజరాత్ పైన కూడా విశ్వాసం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ పైన బీజేపీకి విశ్వాసం. ఏమైనా కానివ్వండి మాకైతే 100% ఎంపీలు ఇస్తారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు, వెంకన్న సాక్షిగా చేసిన ప్రామిస్ ఇక నేను వాళ్ళు ఇస్తుందా మనకు తెలిసిందే, చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, రాజధాని దిక్కులేని పరిస్థితి ఉంది, అన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. అయినా కూడా మరి రాజకీయ పార్టీలు జై బీజేపీ అని అంటున్నాయి, అందుకే ఈడీ సిబిఐ ఐటీ ఇవన్నీ రావు, మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామమే. అన్ఫార్చునేట్లీ స్వతంత్రంగా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఈ సంస్థల పనితీరు వల్ల ప్రశ్నార్థకమైంది. ఇదేదో నా విమర్శ కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టు అన్నది కేజీ ప్యారెట్ అన్న సిబిఐని, పంజరంలో చిలుక అన్నది. పంజరంలో చిలుక ఏం చేస్తుంది, ఆ చిలుక మాస్టర్ ఎలా చెప్తా అలా చేస్తుంది కదా, పంజరంలో కదా చిలుక. సో ఆ పంజరంలో చిలుక అలాగే ఉంది, ఆ చిలుక జోస్యం చెప్పే మాస్టర్ మారిపోయాడు, ఆ మారినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా చిలుక పనిచేస్తుంది. అది పంజరంలో చిలుకే కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా.